హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరో మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొన్ని ప్రాధాన్యాలు మారిపోయినాయి. కొంతమంది కెరీర్ డైలమాలో పడిపోయింది. ముఖ్యంగా రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే పార్టీలకు సానుభూతి పనులుగా పనిచేసిన ఇలాంటి సినిమా ఆర్టిస్ట్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. యాంకర్ శ్యామలను ఈటీవీ సంస్థల్లో పనిచేస్తున్నారు, అంటే కొన్ని షోలు చేస్తున్నాయి. ఈమెను అర్ధాంతరంగా వాటి నుంచి తీసేసిరని నిన్న ఒక ట్రోలింగ్ అనమాట. యాంకర్ శ్యామల బుల్లితెర నుంచి అవుట్, ఈనాడు నెట్వర్క్ నుంచి అవుట్, నీ భవిష్యత్తు నువ్వే భరోసా, ఈటీవీ వాళ్ళు నీ కులం లేదు, నువ్వు నీ బుద్ధి చూపించి సంకరాకిపోయినావు అని చెప్పి ఒక ట్రోలింగ్ నడిచింది అనమాట. నన్ను టార్గెట్ చేస్తున్నారు శ్యామల, అందుకే ప్రచారం మాత్రమే చేయాలి, కనీసం ఇలా ఆ పార్టీలో నేను నా భర్త ఉన్నాం, ఎన్నికలప్పుడు ప్రచారం చేయడం మా ధర్మం, ఈ ప్రభుత్వం చేసిన మంచి తీసుకొచ్చిన సంస్కరణ నాకు నచ్చాయి, అందుకే మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నా. కూటమి ప్రభుత్వాలకి ఎక్కువ కాలం మనుగడ సాగించలేమని చాలా సార్లు చూసాం, అందుకే మాకు పూర్తి మెజారిటీ ఇవ్వమని అడుగుతున్నాం. ఇలా ప్రచారం మాత్రమే చేస్తుంటే మిమ్మల్ని ఏంటి పోసాని, ఆలి, జోగి ఇలా ఎవరిని పట్టించుకోరు. ఎలక్షన్స్ అయ్యాక మీ పని మీరు చూసుకునేవారు, అది వదిలేసి ముసలినక్క, తోడేలు, తాబేలు అని చందమామ కథలు చెప్పడం మూలన తెచ్చుకున్న అనర్థాలు ఇవన్నీ అని ట్రోల్ చేస్తూ వస్తున్నాడు. వాస్తవానికి గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె కెరీర్ ని డైలమాలో పడేసిన ఒక్కసారి ఆమె ఏం మాట్లాడిందో విందాం. చక్కగా అరేలో ఉన్నా పిల్లలకు చెప్పే కథలు ఇవే మరి చెప్పండి. ఇది కూడా ఒక అడవి, కానీ కొత్త అడవి, ఇది పచ్చి అడవి. కొత్తదో పాతదో ఒక పచ్చటి సుభిక్షంగా ఉన్న అడవి. చక్కటి వనరులు ఉన్నాయి, అన్ని బాగున్నాయి. ఆ అడవి మీద కొంతమంది కళ్ళు పడ్డాయి. ఒక ఇద్దరు కలిసి ఆ అడవిని ఎలా అయినా సరే చేజిక్కించుకుని అక్కడ ఉన్న ఆ వనరులు అవన్నీ మనం అనుభవించేయాలి అని చెప్పి మాట్లాడుకొని వెళ్ళాయి. ప్రాబ్లం ఏంటంటే ఆ జంతువులందరూ కూడా వీళ్ళ మాటలు నమ్మేసాయి. ఓకే, నమ్మేసి కళ్ళబుల్లి కబుర్లు నమ్మేసి ఓకే మొత్తానికి ఒకళ్ళకైతే అధికారాన్ని అప్పచెప్పాయి. తోడు తీసుకెళ్లారు కదా, మరి అధికారం వచ్చాక ఆ పక్కన తోడున్న వాళ్ళకి కూడా మరి పంచాలిగా. ఏం చేశారు, చిన్న బిస్కెట్ వేసేసి ఆ నొదిలిచ్చేసుకుని మొత్తం అంతా ఈయనే అనుభవించేసి ఈయనే చేసేసుకుని అక్కడ ఉన్నవన్నీ తినేసి అక్కడ ఉన్న జంతువులకి ఏమీ చేయకుండా అలా ఉన్నారు. అర్థమైంది, చూసే చూసే ఇక చేస్తారా ఇక చేస్తారా, వెయిట్ చేసే 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 జంతువులు ఏం మాత్రం అట్లా. ఇంకా అధ్వానంగా తయారవుతుంది పరిస్థితి రోజు రోజుకి. వర్షాలు లేవు, చెట్లు ఎండిపోతున్నాయి, కరువు కాటకాలు. ఎలా ఉండేది పచ్చగా సుభిక్షంగా ఉన్న అడవి కాస్త కరువుని చూసేటువంటి పరిస్థితి. సో ఇది గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులకు ప్రచారం చేస్తూనే ఇట్లా స్టూడియోలో కూర్చొని ఈ మాటలు మాట్లాడడం. ఇప్పుడు ఆమె కెరీర్ ని ప్రశాంతకంగా మార్చాయి అనమాట. ఇందులో ముఖ్యంగా చంద్రబాబును గుంటనక్క, ముసలినక్క అని పోల్చి చెప్పడం, ఆ కథను నెరేటివ్ చేసిన విధానం, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సింహంగా పోల్చడం, ఇవన్నీ కూడా ఒక సెక్షన్ కు నచ్చలేదు అనమాట. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె సారీ అని కూడా చెప్పిన వీడియో ఒకటి రిలీజ్ అయింది. ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు, మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాను. ముందుగా అఖండ విజయాన్ని ముట్టగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సభ్యులందరికీ, గొల్లేశ్వర్ గారికి, అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైసీపీ గెలుపు కోసం. సో ఇట్లా ఆమె తన వర్షన్ కూడా చెప్పుకున్నా కూడా ఇప్పుడు ఇట్లా టార్గెట్ చేశారు అనమాట. ఇది ఈనాడు నెట్వర్క్స్. ఇక వాస్తవానికి సినిమా ఇండస్ట్రీ మీద మెగా బ్రదర్స్ కు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా రిక్రూట్ అయిన పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఆధిపత్యం ఉందో అందరికీ తెలిసిందే. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అంటే ఇట్లాంటి చిన్న చిన్న ఆర్టిస్టుల ఏమంటారు, వాళ్ళ కెరీర్ని దెబ్బతీయాలన్న ఆలోచన వాళ్ళకి లేకపోయినా కూడా కొంతమంది అత్యుత్సాహంతో చేసే పనులు ఇవన్నీ. సో మొత్తం మీద ప్రభుత్వం మారగానే ఇట్లాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు అందరి భవిష్యత్తు డైలమాలో పడ్డం అనేది ఒక విచిత్రం అనమాట. దీనికి సంబంధించి కింద కొంతమంది సైకో ఫ్యాన్స్ ఎట్లా రాసింది చూడండి, ఆమెను తీసేసింది ఒక పార్టీకి సపోర్ట్ చేసినది కాదు, అవతల పార్టీల వాళ్ళ ముసలినక్క, గుంటనక్క, ముసలి తోడేలను వెటకారంగా మాట్లాడినందుకు, తమకు ఇష్టమైన పార్టీలను ఆకాశానికి ఎత్తేయచ్చు, ఎంతో పొగడవచ్చు, నెత్తిన పెట్టుకుని ఊరేయవచ్చు, దాంట్లో ఇష్టమంతైనా తప్పలేదు, కానీ అవతల పార్టీల వాళ్ళను వారి వయస్సు హోదా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నానా రకాల మాటలు మాట్లాడితే మొత్తం నష్టం, కెరీర్ దెబ్బపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అని చెప్పి ఇట్లా రాస్తా వస్తున్నారు. సినిమా ఫంక్షన్లకు కూడా ఇక మీద పిలువరు. బుల్లితేర అంటే ఇటీ ఒకటేనా, ఒరే బాబు టీడీపీ జనసేనకు సపోర్ట్ చేస్తా, అందరూ మంచి వాళ్ళ, లేకపోతే చెడ్డవాళ్ళు కాదు కదా,
మహానాయకుడిని ముసలితోడలతో పోల్చి పనికి మాలిన వాడిని సింహంతో పోల్చింది. అందుకే దీనిని పనిలో పీకేశారు. ఈమెతో పాటు ఆ ఆలిగాడిని కూడా తీసేయాలి సినిమా ఇండస్ట్రీ నుంచి, పిల్ల పీతరే కొడుకు. అరే బాబు, రాజకీయాలు వేరు, వ్యక్తిగత వృత్తి వేరు, ఇవి రెండింటిని కంపారిజన్ చేసి చూడకండి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఆయన ప్రజల ఓటేజ్ గెలిపించి ఒక గౌరవప్రదమైన సభకు పంపించి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజాస్వామ్య వ్యవస్థను మరియు ప్రజల భవితకు బంగారు బాటలు వేస్తారని, అంతేగాని మీ పగలు ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు. అయినా మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడాలి. రాజకీయం అంటే మీ పార్టీకి సపోర్ట్ చేస్తే మంచి, లేకపోతే వేధిస్తారా, ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఈటీవీ వారు కులం చూడలేదు కానీ పార్టీని చూసారని చెప్పి ఇట్లా ఈమె మీద ట్రోలింగ్ మొదలుపెట్టారు అనమాట. మొత్తం మీద ఇక రాబోయే ఐదేళ్లలో శ్యామల కెరీర్ ఒక ఏమంటే రాగాలంలో పడినట్టే అన్నది క్లారిటీ అనమాట. అంటే ముందు రోజే, అంటే ఫలితాలు వచ్చిన రోజు నుంచే యాంకర్ శ్యామల ఖచ్చితంగా టార్గెట్ అవుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఇవాళకి ఇట్లాంటి రిజల్ట్ వచ్చిందన్నమాట. ఈటీవీ నెట్వర్క్ నుంచి ఆమెను తీసేయడం, వాటితో పాటు ఈటీవీ తీసేసిందంటే మిగతా జీ జెమిని ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిలో కూడా తీసుకోకపోవచ్చు అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. సో మొత్తం మీద ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే మరో పార్టీకి టార్గెట్గా మారడం అన్నది ఏం విచిత్రమో ఇక దేవుడికే తెలియాలే. సో ఇది జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దుర్మార్గం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారే మీడియా. నేను మీ కేవియర్, థ్యాంక్ యూ.